హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకు ఎస్ఎస్సీ సిపిఓ అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ అయితే మనకు లాస్ట్ మంత్ అంటే నవంబర్ 23rd to 26th అయితే మనకు ఎగ్జామ్స్ అయితే జరిగాయి. సో మనకి ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. సో మనకు అఫీషియల్గా అయితే డేట్ వచ్చింది మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి. అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు ఒక పీడిఎఫ్ అయితే పెట్టారు మనకు రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందని. మనకు దాదాపు 5 ఎగ్జామ్స్కి అయితే రిజల్ట్ అయితే అనౌన్స్ చేశారు. అందులో మనకు ఎస్ఎస్సీ సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ డేట్ కూడా ఉంది, మనం ఇక్కడ స్క్రీన్ పైన చెక్ చేయొచ్చు. సో మనకు రిజల్ట్ అయితే మనకు ఫిబ్రవరిలో అయితే వస్తుంది, 2021 అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో 26th అయితే మనకు రిజల్ట్ వస్తుందనేసి మనకైతే ఇక్కడ అఫీషియల్గా అయితే అప్డేట్ ఇచ్చారు. సో మనకి ఇక అఫీషియల్గా ఇచ్చారు కాబట్టి మనకు ఆ డేట్ కన్నా ముందైతే మనకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. మనకు ఫిబ్రవరిలో 26th అయితే మనకు రిజల్ట్ వస్తుంది, మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఇది సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్కి. అండ్ అదేవిధంగా మనకు ప్రీవియస్గా జరిగిన సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్, సిజిఎల్ ఎగ్జామ్, సో ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మనకు రిజల్ట్ డేట్ అయితే అనౌన్స్ చేశారు, మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకు జూనియర్ ఇంజనీర్కి రిజల్ట్ డేట్ వచ్చేసి మనకు ఈ ఇయర్ అంటే డిసెంబర్ 20th రిజల్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి అయితే జనవరి 15th అయితే రిజల్ట్ వస్తుంది. అండ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి అయితే జనవరి 20th రిజల్ట్ వస్తుంది. అండ్ సిజిఎల్ ఎగ్జామ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్కి అయితే మనకు ఫిబ్రవరిలో 20th అయితే మనకు రిజల్ట్ అయితే వస్తుంది, ఫిబ్రవరి 20th అయితే. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ సిపిఓ ఎగ్జామ్ అయితే మనకు ఫిబ్రవరి 26th అయితే రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇదైతే మనకు రిజల్ట్కి సంబంధించింది. అంటే మనకు ఫైనల్ చేస్తారన్నమాట, అంటే మనకు ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అయితే వస్తాయి ఇక్కడ రిజల్ట్లో అయితే. అందుకన్నా ముందు మనకు ఆన్సర్ కీ అయితే వస్తుంది. సో ఈ ఆన్సర్ కీని బట్టి కూడా మీ యొక్క మార్క్స్ని అయితే క్యాలకులేట్ చేసుకోవచ్చు. మనకు ఆన్సర్ కీ అనేది ఇంకా రాలేదు, మనకు మ్యాక్సిమమ్ 1 వీక్ లోపల అయితే మనకు ఆన్సర్ కీ అయితే వస్తుంది. సో ఆన్సర్ కీ రావంగానే కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. అండ్ ఆన్సర్ కీని బట్టి కట్ ఆఫ్ మార్క్స్, ఆన్సర్ కీని బట్టి మనం ఎలా క్యాలకులేట్ చేయాలి, ఆన్సర్ కీని బట్టి మనం క్వాలిఫై అవుతామా లేదా మనం క్యాలకులేట్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ కీ రావంగానే మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను మన ఛానల్లో అయితే. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.